హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చి పల్లి చాట్ అండి. ఇది 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతే హెల్తీ కూడా ఉంటుంది, టేస్టీ కూడా ఉంటుంది. ఒక్క చుక్క ఆయిల్ కూడా యూస్ చేయకుండా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేలాగో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ఒక కప్పు పల్లీలు తీసుకుంటున్నానండి. ఒక కప్పు పల్లీలు తీసుకొని నానబెట్టేసుకుందాము. వాటర్ పోసేసుకొని ఒక 2 అవర్స్ నానాలండి. 2 అవర్స్ నానిన తర్వాత చేసేసుకుందాం. టూ అవర్స్ తర్వాత నానిపోయాయండి. నానబెట్టుకున్న పల్లీలు తీసుకొని ఒక కుక్కర్లో వేసేసుకోవాలి. అందులో కొద్దిగా వాటర్, అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండి. 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది, ఉడికిపోతాయి. పల్లీలు ఉడికిపోయాయండి, వీటిని వాటర్లో నుంచి తీసేసుకుందాం. ఉడకబెట్టుకున్న పల్లీలు తీసేసుకొని అవి ఒక గిన్నెలో వేసేసుకుంటున్నానండి. దానిలోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు బాగా కలిపేసుకొని టమాటో ముక్కలు కూడా వేసేసుకుంటున్నానండి. కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం. వేసేసుకొని అన్నీ బాగా కలిపేసుకోవాలండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ నిమ్మరసం వేసేసుకుందామండి. వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా చాట్ మసాలా వేసేసుకుందామండి. వేసేసుకొని అన్నిటినీ బాగా కలిపేసుకోండి. ఇంతేనండి ఈ పల్లీ చాటు. సాల్ట్ అప్పుడు వేసేసుకున్నాం కదండి, అవసరం అనుకుంటే మళ్ళీ